హాయ్ ఫ్రెండ్స్, అర్జున్ బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మనం మెరుపులోకి వచ్చినాము. మెరుపులో వచ్చేసి అల్మాగోర్ అంటే అదామా కంపెనీది కాయకుళ్ళకు, కాయమచ్చకు, బూడి తెగులకు ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాము. ముందుగా అల్మాగోర్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే అల్మాగోర్ వచ్చేసి అజస్ట్రోబిన్ అండి. అజస్ట్రోబిన్ వచ్చేసి 9% ఉంటుంది. తేబు కొంజాలు వచ్చేసి 11% ఉంటుంది. ప్రోహాల్ రాచ్ అని 18.2 కొత్త టెక్నికల్ కలిపారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ బూడిదకి ఒకటే కొట్టుకుంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి కాయమచ్చకు కూడా, అంటే ఇంతకుముందు వీళ్ళు వచ్చేసి కస్టోడియాలో కూడా టెక్నికల్ ఉంది, ప్రోహాల్ రాజ్ అని ఒకటి కొత్త టెక్నికల్ కలిపారు. అది వచ్చేసి నీకు ఇన్సైడ్ బాగుంటుంది అనమాట. అంటే బూడిద ఒక్కటే కాకుండా కాయకుళ్ళకు, కాయమచ్చకు, పండాక్ తెగులకు పనిచేస్తుంది. మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే 3 కొంజాలు అజస్ట్రోబిన్, తెవ్వు కొంజాలు, ప్రోహల్లాజ్ కలిపారు. ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి 450 ml మనం కొట్టచ్చు. అంటే ట్యాంక్కి 50 ml, ఎన్ని ట్యాంకులైనా కొట్టండి. ఎకరానికి వచ్చేసి మనం ప్యాకింగ్ వచ్చేసి 700 ml ఉంటుంది. అంటే లీటర్ ఉండదు, ఇది లీటర్కి 300 ml తక్కువ వస్తుంది. మనము ఈ చేనుకి అయితే కొట్టించాము. ఇది అల్మాగోర్. అల్మాగోర్ పని విధానం ఎట్లుందో ఇప్పుడు చూస్తామండి. అల్మాగోరు ఇంతకుముందు మనకి కాయకుళ్ళ కింద పడింది కదా, ఇప్పుడు ఇంకో ఇలా వాలిపోతుంటాయి. ఎందుకంటే విత్తనాలన్నీ ఎవడని చూసుకోండి, పైన కాలే కిందకు వస్తుంది. కాయకుళ్ళు, కాయకుళ్ళ తెగులు అంటారు దీన్ని. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాయ మీద మచ్చ ఏర్పడింది. అంటే వచ్చే కాయకి రాకుండా మనము కొట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నల్లి ఎక్కువ అటాక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉండిన ఇంత మటు సైజు పైర్లకు మామూలు కొట్టుకోవాలా, ఎందుకంటే ఉండిన పరిస్థితి అది. ఇప్పుడు నల్లి అటాక్ అవుతుంది కాబట్టి దీని మీద కూడా గీతలు వచ్చేస్తాయి. మనం చూసుకున్నట్టయితే కాయను పెరుకుతామండి, చూసి మీకు చెప్తాను. ఎందువల్ల ఇలా అవుతుందంటే దీనికి వచ్చేసి దోమ గురి చేస్తుంది. దోమ కానీ నల్లి కానీ దీని మీద పారన్నప్పుడు, దీని మీద గోకినప్పుడు లోన పచ్చిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కాయకుళ్ళు అనేది పైన తోలంతా లేపుతుంది. తోలు లేపినాక లోనికి వెళ్ళి కాయనంతా డ్యామేజ్ చేసి విత్తనాలన్నీ తినేస్తుంది. అది ఒక్కసారి వాసన చూసినాక కాయ పనికిరాదు. ఎంత ఎర్రకాయ కానీ ఎర్రకాయ పోయినాక కూడా రాదు అంటారు చాలా మటుకు. ఇప్పుడు గత 3 ఏళ్ళుగా ఫుల్ అటాక్ అవుతుంది. ఎందుకంటే ఈ నల్లి గుంటూరు సైడ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత మన ఆంధ్రాకి, కర్ణాటకకి ఫుల్గా పాకిపోయింది. ఇప్పుడు 2 నెలల నుంచి దీనికి నివారణే కానీ మందులైతే కొత్తగా కొట్టినా కూడా 4-5 రోజులకు మించి పని చేయటం లేదు. ఎవరన్నా కానీ బవేరియా బసీనియా కొట్టింటే కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి, అది రైతులకు కొద్దిగా ఉపయోగపడచ్చు. దానిపైన కూడా వీడియో తీస్తామండి. అల్మాగోర్ వచ్చేసి ఈ విధంగా పనిచేసింది. ఎందుకంటే ఇప్పుడు బూడిద అయితే కనబడటం లేదు ఉన్నిన చెట్లలోన. చూడండి, ఇది కాల్చింది. ఇది అల్మాగోర్ కొట్టి 1 వారం రోజులు అవుతుంది. ఇది ఎకరానికి ఇది 400 ml ఎకర్లు పిచికారి చేశాడు. అంటే 1200 ml 3 ఎకరాలు ఇది చేను. చూసుకోండి, బాగుంది, పర్వాలేదు. ఓ 4-5 క్వింటాలతో రావచ్చు చేను. చేను ఇంత మటుకుంది ఫ్రెండ్స్. ఇక కాయలు అయితే ఇలాగ ఉన్నాయి. ఈ కాయకి మచ్చ రాదు, ఎందుకంటే ఇట్లా కొత్త టెక్నికల్ కొట్టుకుంటే ఇంతకుముందు నేను దానికంటే మనము లూనా కూడా ఈ స్టేజ్లో స్ప్రే చేసుకోవద్దండి. ఎందుకంటే ఉన్నిన్ను కొద్ద గొప్ప పూతుల్లోన పనిచేస్తుంది. చాలా మటుకు లూనా కొట్టద్దండి. లూనాలో టెక్నికల్ వేరు, ఇది వేరు. పూతులో అయితే నల్లి కూడా ఉంది. లూనా కొట్టేపాటికి మీకు చేను బాగుండల్లా. అంటే ఫస్ట్లో కొట్టుకోండి, లాస్ట్లో కొట్టుకోండి, ఇంక ఏం పోకూడదు అనుకుని చెప్తుంటారు. మనం అవన్నీ ఏం పాటించకండి. ఎందుకంటే లూనా వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్రభావం ప్రకారం ఇట్లా కాయలు పడేటప్పుడు కూడా కొట్టినా కూడా మూస అనేది కిందకి రాలిపోతుంది. లూనాలో టెక్నికల్ వేరు అది. ఎందుకంటే దాని గురించి కూడా వీడియో తీస్తామండి. లూనా ఎప్పుడు కొట్టుకోవాలా, ఎప్పుడు కొట్టకూడదని. అదైతే డేస్ వస్తుంది కానీ అంతా పూత పిందె అంతా ఉడుతుంది, దాన్ని పనితీరాలు ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఏం లేదు, ఇది అల్మాగోర్. ఈరోజు దీని గురించే మనం వీడియో చేయాలని వచ్చినాము. మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తే మంచి మంచి వీడియోలు తీస్తాను. ఇంకో చేను అయితే ఇలాగుంది ఫ్రెండ్స్. ఈ చేను ఎంత మటుకుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.
ఇది కూడా దాదాపు 5 నెలల పైరు. చూడండి ఫ్రెండ్స్ మూస అట్లే దిగుతుంది, కాయ అట్లే ఉంది. ఇది కానీ ఏదైనా మనకి తెలిసినట్లే కొట్టుకోండి, మన ఛానల్ ఫాలో కండి. నన్నే ఫాలో అనేవనేం లేదు, ఎందుకంటే కొద్ది మందికి తెలిసొచ్చు, కొద్ది మందికి తెలియదు. ఇది వచ్చేసి డబ్బి రకమే. ఇంకో 2 రోజులు కానీ సింజంటా 2043 వీడియో పెడతాను, అది దాని ఫీల్డ్కి వెళ్ళి మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరికి ఏ ఫీల్డ్ చేయమంటే ఆ ఫీల్డ్ చేస్తాను. ఇదైతే అల్మాగోర్ విధానము. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కొంతమంది తెలియదు, అందుకే చెప్తున్నాను. తెబు కొంజాలు, అజాస్ట్రోవీను, ప్రోహలాజ్ అని 3 టెక్నికల్ వస్తాయి. బై మిస్టేక్ నేనేమన్నా తప్పు చేసింటే క్షమించండి, ఎందుకంటే మాట్లాడే విధానం బాగుండొచ్చు బాగుండకపోవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.